हाई फ्रेंड्स अंदर की नमस्ते गुंट प्लेस मुफे रकल चटना अभी एम चटने चूपेतू अड़ी चुपता मरी चूदा रही फ्रेंड्स इधर रामापाल चेट्टु इधी ने अदे विधा चूसक इधी वेप चेट्टु దీంట్లో అనుకోకుండా ఒక మామిడి చెట్టు కూడా పెరుగుతా ఉంది అదే విధంగా ఇక్కడ కూడా ఒక వేప చెట్టు పెట్టాను దాంతో పాటు ఇక్కడ ఇంకోటి ఖర్జూర చెట్టు ఇది మాత్రం ఖర్జూర చెట్టు జస్ట్ నేను 1 వీక్ అవుతుంది పెట్టేది అదే విధంగా మిగతా చెట్లను కూడా చూద్దాం फ्रेंड्स कर्रल तो नेने पंदिरी वेशानु एंदुकंटे बीरतीग कोसमने पेट्टानु आल्रेडी बीर चेट्टु कूडा स्टार्ट अयिन ग्रोथिंग इक्कड एंदुकंटे पक्कन कूडा कंदि चेट्टु कूडा पेट्टानु कंदि चेट्टु चूसारु कदा लाइन गा उन्नायि अदे विधंगा बेंड चेट्टु कूडा पेट्टानु इक्कड इदि कूडा बीरतीग अदे विधंगा इक्कड फ्लावर सेट बेंडकाय चेट्टु अला पेट्टानु चुट्टू बॉर्डर वेशानु कंदुरु मात्रं बॉर्डर इदि फ्रेंड्स इवि मात्रं मुनग चेट्टु चूसारु कदा लाइन गा उन्नायि मुनग चेट्टु नेनु अला पेट्टानु नेनु चूसुकुन्नट्लयिते पेट्टानु इदि मात्रं मिर्प चेट्टु ఇక్కడ మొత్తం చేస్తు చుట్టూ బార్డర్ మొత్తం కందులు పెట్టాను చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఈ మునగ చెట్టు ఇది మునగ నర్సరీ ఇది నేనే ఓన్గా తయారు చేశాను సీడ్ తెప్పించి మరీ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకున్నాను నేను ఇవి జామ ఫ్రెండ్స్ ఈ తైవాన్ జామ జస్ట్ నేను 3 మంత్స్ అవుతుంది పెట్టి ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఇక పూత మొగ్గలు ఇలా ఉన్నాయి ఇది కూడా అదే ఫ్రెండ్స్ ఇది మాత్రం ఉసిరి ఫ్రెండ్స్ ఉసిరి చెట్టు ఇది కూడా 3 మంత్స్ అవుతుంది పెట్టి ఇది బెండ బెండ ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ చూపెట్టాను ఇది కొంచెం అంటే ముందు పెట్టాను నేను ఇది దీంతో పాటు ఇది పందిరి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దొండతీగ అదే విధంగా చిక్కుడుతీగ రెండు పెట్టాను ఆల్రెడీ ఇది దొండ స్టార్ట్ అయిన కాట కూడా చూస్తున్నారు కదా పైకి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ ఇది దొండకాయ ఈ విధంగా ఉంది అదే విధంగా ఇది గులాబీ చెట్టు గులాబీ చెట్టు చూస్తున్నారు కదా ఇది గులాబీ దీంతోపాటు ఇది ఫ్రెండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర అంటే అరుదు అన్నట్టుది ఈ మధ్యనే చాలామంది సాగు చేస్తున్నారు నేను కూడా స్టార్ట్ చేశాను రెండు మొక్కలు తెచ్చాను ఇవి ఇవి దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది ఇది కూడా రెండు మొక్కలు పెట్టాను ఇందులో ఒకటి దీంతోపాటు ఇది బ్లాక్ బెర్రీ చెట్టు ఇది బ్లాక్ ఫ్రూట్ ఇగో దీంట్లో చిన్నగా పక్షి ఒక 3 పిల్లల్ని చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నది పిల్లలు పక్షి ఓకే దాంతోపాటు ఇది వాటర్ ఆపిల్ చెట్టు ఫ్రెండ్స్ ఇది వాటర్ ఆపిల్ చెట్టు కూడా పెట్టాను నేను దీంతోపాటు సపోటా ఈ సపోటా చెట్టు ఇది కూడా 3 మంత్స్ అవుతుంది ఆల్రెడీ కాత స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఆల్రెడీ పిందెలు కూడా అయినాయి ఇంత పాటు ఇదిగో కూరగాయలు అది ఇది గోంగూర గోంగూర ఇది కొంచెం అట్లా పెట్టేసిన దాంతోపాటు చూసినట్టయితే ఇది సొరకాయ చెట్టు ఇది
అంటే ఆనపకాయ. ఇది ఎలా ఉంటుంది అంటే పొడుగ్గా కాకుండా రౌండ్గా ఉండే చెట్టు అన్నమాట ఇది. అది ఇది బంతి చెట్టు. దాంతోపాటు ఇది కలబంద చెట్టు. ఇది పనస చెట్టు. ఇది చూస్తున్నారు కదా, ఇది పనస చెట్టు. ఫ్రెండ్స్ ఇది నిమ్మ చెట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అవుతుంది. ఇది కూడా 3 మంత్స్ అవుతుంది పెట్టి నేను. ఇది మొక్కజొన్న చెట్టు ఫ్రెండ్స్. అంటే ఇది ఒక 6-7 రకాలు పెట్టాము ఇది. కొంచెం చూస్తున్నారుగా ఇంక ఈ దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఆల్రెడీ దానిమ్మ అయినాయి. ఇది 1 ఇయర్ అవుతుంది. ఇది 1 ఇయర్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఖాత స్టార్ట్ అయింది. ఇది శ్రీగంధం చెట్టు ఫ్రెండ్స్. ఇవి జామ చెట్టు చూస్తున్నారా. ఇవి పెద్ద చెట్లు కాకపోతే ఇవి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది ఇవి పెట్టి. అలా ఉన్నది. ఇంకో ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మామిడి చెట్టు. ఇది బీర చెట్టు. ఆల్రెడీ ఇది స్టార్టింగ్లో ఫస్ట్ వర్షానికి పెట్టినాం కదా, ఇది కూడా ఖాత స్టార్ట్ అయింది. ఇది ఒకటి ఫ్లవర్ సెట్స్ ఫ్రెండ్స్. ఇది గోరింటాకు చెట్టు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, పెద్దగా అయింది. ఇది విప్పపువ్వు చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది నేను సాగు చేస్తున్న చెట్లు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ దగ్గర ప్లేస్ ఉంటే మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ప్లేస్ని వేస్ట్ చేయొద్దనే ఉద్దేశంతో నేను చెట్లని సాధారణ స్టార్ట్ అయింది. ఎందుకంటే చెట్లు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వాటిని పెంచడం మొదలుపెట్టాను. మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాటి అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇటు ఫ్రూట్స్ టైపు, ఇటు వెజ్ టైపు, అదేవిధంగా మనకు ఆక్సిజన్, అన్ని రకాలుగా మనకు యూజ్ అవుతాయి. కాబట్టి చెట్లని పెంచండి, ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.